ఒకటికి 3 సార్లు పదే 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 ఇల్లు మొత్తం బెడ్లు కాణించి బయట చాలా అన్యాయం అండి. ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామనే కారణంతో ఈరోజు ఉదయాన్నే మేము ఇద్దరు కూడా లేక ముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్ అంతా పోలీసులు. మీ ఇంట్లో మాకు కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు నిద్ర లేచి బ్రష్ కూడా చేసుకుని మేము నిద్రే లేయలేదు. నిద్ర లేక ముందే వచ్చి డోర్ కొట్టడం, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే 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 ఇల్లు మొత్తం బెడ్లు కాణించి బయటకు ఉంది. మేము ఎక్కడ వాళ్ళు ఏదో తీసుకొని వస్తారేమో, లోపల పెడతారేమో అన్న టెన్షన్ కూడా మాకు వచ్చింది. సరే మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నది. అవి కూడా అక్కడక్కడక్కడ పెట్టుకున్నవి అన్నీ తీసుకొని వచ్చి లెక్క పెట్టి 20,000 రూపాయలు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామనే కారణంతో ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, నారాయణ గారికి పనిచేస్తున్నారో, అలాగా నారాయణ గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరి మీద కూడా పదే పదే దాడులు చేయడం అనేది చాలా దారుణం. రేపు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ విధంగా దుశ్చర్యలకి, అంటే ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా గెలుపోవటములు సహజం. లాస్ట్ టైం మేము ఓడిపోయాం, ఈసారి మీరు ఓడిపోతున్నారు. అది ప్రజలందరూ నిర్ణయిస్తారు, అది ప్రజా తీర్పు. దాన్ని మేము స్వాగతించాం, మీరు స్వాగతించాలి. ఇదే విధంగా మేము కూడా కానీ ఆ రోజు ప్రవర్తిస్తేనో లేదా రేపు ప్రవర్తిస్తేనో మీ పరిస్థితి ఎలా ఉంటుందని అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ ఏది చేసినా ప్రతి కార్యక్రమంలోనూ అడ్డుకోవడం, అడిగిన వాళ్ళ మీద ఈ విధంగా రైడ్లు చేసి భయపెట్టడము, కేసులు పెట్టడము, ఇలా చేయడం అనేది చాలా దారుణం. ఈ 2-3 సార్లు రైడ్ చేసిన సమయంలో ఇంకా కూడా నన్ను ఉండి విసిగిచ్చేవారేమో. 3వసారి చెక్ చేసేటప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన వచ్చి గట్టిగా నిలదీసిన తర్వాత ఒక మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వచ్చి ఇలా ఇబ్బంది పెడతారు, ఇది కరెక్ట్ కాదు, ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఏముందని మీరు ఇట్లా చేస్తున్నారని నిలదీసిన తర్వాత వెళ్ళారు తప్పితే వాళ్ళు, లేదంటే ఇంకా కూడా కూర్చొని ఉండేవాళ్ళండి. ఇలాంటి పరిస్థితుల్ని వైసీపీ గవర్నమెంట్లో మేము ఎదుర్కొంటున్నాం. ఏం చెప్పలేదండి, మేము పదే పదే అడిగాం ఎవరు కేసు పెట్టారు, ఏం కేసు పెట్టారంటే కూడా 420 కేసు ఏదో సెక్షన్స్ మీకు పంపించిన నా సెక్షన్స్ అన్ని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇదైందన్నట్టు ఎవరు పెట్టారంటే చెప్పట్లేదు. ఏం కేసు అని అంటే కూడా చెప్పట్లేదు. ఏదో ఉంది లోపల, ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయంట, లోపల ఏదో నోట్లు ఉన్నాయంట, లోపల ఏదో ఇంకేదో ఉందంట, ఏదో కొంతనే లేని సమాధానాలు లేని, పదే పదే అసలు ఏముందని చెక్ చేయడానికి వస్తున్నారండి, దేనికి వస్తున్నారండి అని అడిగితే కూడా చెప్పలేదు. లాస్ట్గా నోటీస్ మాత్రం ఇచ్చారు, దాంట్లో ఏదో 4-5 సెక్షన్స్ పెట్టున్నారు, అందులో కంప్లైంట్ ఏం లేదు, ఓన్లీ నోటీస్ లాగా పట్టుకొచ్చారు.